నెల్లూరు బ్యారేజ్ బాగుంది, బాగా కట్టారు, ఇంకా జనాలు బాగా వస్తున్నారు, ఇంకా పెద్దగా కట్టారు, బాగుంది. ఫన్ పార్క్ లాగుంది. ఇంకా ఈరోజు సండే సండే వస్తుంది. నీళ్ళు అంటే స్పీడ్ కలుగుతున్నాయి, బాగున్నాయి నీళ్ళు. నీళ్ళు అలలు వస్తున్నాయి బాగా. ఇంకా బాగా డెవలప్ చేశారు బ్రిడ్జిని. వాహనాలన్నీ వెళ్తున్నాయి, కార్లు అన్నీ వెళ్తున్నాయి. ఇల్లుగోడ దగ్గరే, గుడిగోడ దగ్గరే. అందరికి చాలా నాకు హ్యాపీగా ఉంది. సో ఈ నెల్లూరు బ్యారేజ్ కట్టడం అనేది చాలా మంచి థాట్ అన్నమాట. సో ఈ నెల్లూరు బ్యారేజ్ వల్ల మనకు వాటర్ అనేది కూడా బాగా ఫ్లోట్ అవుతుంది. సో ఇది చూడడానికి నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ జగన్ అంకుల్, మీరు ఇంత మంచి బిల్డింగ్ కట్టినందుకు. పైగా వ్యూ చాలా బాగుంది. థ్యాంక్ యూ. చాలా బాగుంది వ్యూ అయితే ఇంకా అద్దరిపోయింది. ఇంకా అంత చుట్టుపక్కల అంత బాగుంది. ఇట్ వాస్ రియల్లీ హ్యాపీ బై ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ది నెల్లూరు బ్యారేజ్. ఇట్ వాస్ సో హ్యాపీ ఫర్ ద చిల్డ్రన్ అండ్ ద పేరెంట్స్ అండ్ ఎంజాయ్. బాగా కట్టాడు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. బాగుంది, ఎంజాయ్గా ఉంది, ఆడుకోవడానికి బాగుంది, చూడడానికి బాగుంది. ఇంకా ట్రాఫిక్ కంట్రోల్స్ కూడా కంట్రోల్ అవుతున్నాయి కాబట్టి నీట్గా ఉంది, ఎంజాయ్గా ఉంది. ఎందుకంటే ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. మాట్లాడడానికి కూర్చొని అందరూ ప్రశాంతంగా ఉండడానికి బాగుంది. ఈ నెల్లూరు బ్యారేజ్ అనేది దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుంచి చేయాలని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా చాలా సార్లు జరిగింది. ఇక్కడి నుంచి కాదు, పక్క రాష్ట్రాల గురించి కూడా ఇక్కడికి చాలా మంది చూడడానికి గుంపులు కావాలంటే మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి. డెఫినెట్గా ఈ పెన్నా బ్యారేజ్ అనేది మీకు చాలా బాగా నచ్చుతుందని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. సార్, మీరు ఈ బ్యారేజ్ కట్టినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ ఇంకో స్మాల్ రిక్వెస్ట్ సార్, అక్కడ రంగాలపేట గేట్ ఉంది కదా, అది ఈ అటువైపు దారి లేదు అని ఇటు రావడానికి జనాలు చాలా కష్టపడుతున్నారు. కొద్దిగా అదొక్కటి మీరు కొద్దిగా చూస్తే మాకు బాగుంటుంది. నమస్తే అందరికీ, నా పేరు హుజేర్, నేను 10వ తరగతి చదువుతున్న నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో. ఈరోజు నేను ఇక్కడ పెన్నా బ్రిడ్జ్ దగ్గరికి వచ్చున్నాను. ఇక్కడ వాతావరణం చాలా బాగుంది, నెల్లూరులోనే అందరు జనాలు ఇక్కడే ఉన్నారు. సో ఈరోజు మేము ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తాం, మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.